భారతీయ జనతా పార్టీని ఏది నిలబెట్టకపోతుంది, ఏది గెలిపించబోతుంది? రామ్ గెలిపించబోతున్నాడా, రేషన్ గెలిపించబోతుందా అంటూ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రామ్ వర్సెస్ రేషన్. వాస్తవంగా ఈసారి ఎన్నికల్లో ప్రభుత్వం అధికార భారతీయ జనతా పార్టీ ఈ రెండింటినీ ఉపయోగించుతోంది. మీరు గమనించండి, 80 crore ఇండియన్స్కు మేము గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నాం, దాన్ని మరో 5 ఏళ్ళకి ఎక్స్టెండ్ కూడా చేశారు. దాన్ని చూసే కాంగ్రెస్ పార్టీ మేము వస్తే డబుల్ చేస్తాం రేషన్ కూడా ప్రామిస్ చేసింది. సో అదే సమయంలో రామాలయాన్ని కల సాకారం చేశాం. 500 crore ఉన్నటువంటి ఒక ఆకాంక్షను ఫుల్ఫిల్ చేశాం అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాబ్రీ తాళం వేస్తారు, బుల్డోజర్ పంపుతారు, ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ప్రైమ్ మినిస్టర్ చేస్తూ వచ్చారు. అంటే రామ్ను, రేషన్ను రెండింటినీ ఎన్నికల్లో తా ఓట్ల కొరకు బీజేపీ వాడుతోంది. రేషన్, రామ్ ఈ రెండింటిలో ఏది గెలిపిస్తుంది అని కనుక ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ ఏమొస్తుంది అంటే రాముడు కావాలి, రేషన్ కావాలి, బీజేపీ గెలుపుకోవాలి. బీజేపీ గెలుపు కేవలం రామనామంతోని రామ్ మందిర్ జపంతోనే గెలుస్తుంది అనుకుంటే పొరపాటు. రామ్ మందిర్ వల్లనే బీజేపీ గెలుస్తుంది అనుకునేవారు ఇవాళ రామ్ మందిర్ ఇష్యూ కాదు కదా, రామ్ మందిర్ వివాదం కాదు కదా, అది ముగిసిన అధ్యాయం కదా, అందువల్ల మోడీ గెలవడం అంత సులభం కాదు అనే కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ బీజేపీ గెలవడంలో రామ్ ఆర్ రేషన్ కాదు, రామ్ అండ్ రేషన్ అండ్ మనీ మోర్ థింగ్స్, స్థూలంగా 4 అంశాలు బీజేపీని ఈ స్థాయిలో నిలబెడుతున్నాయి. మొదటిది బీజేపీ కోర్ ఐడియాలజీ అయిన హిందుత్వ, అందులోనే రామ్, అందులోనే హిందూ ముస్లిం డివైడ్, అందులోనే ఇతర అన్ని రకాల స్లోగన్లు అందులో ఇమిడి ఉంటాయి. సిఏ, అందులోనే పాకిస్తాన్ గురించి ప్రస్తావన, నిరంతరం ముస్లింలకు అన్ని తీసుకపోయి ఇస్తారనడము, ఇవన్నీ కూడా ఆ హిందుత్వ క్యాంపెయిన్ పిచ్లోనే ఒక భాగం. ఇది భారతీయ జనతా పార్టీ కోర్ ప్రిన్సిపల్. ఇది ఎప్పుడైనా ఓడిన ఎలక్షన్లోనైనా గెలిచిన ఎలక్షన్లోనైనా హిందుత్వ క్యాంపెయిన్ లేకుండా బీజేపీ ప్రచారం చేయదు. ఆ డోస్ కొంత పెంచవచ్చు కొన్ని సందర్భాల్లో తగ్గించవచ్చు. ఇక ఆ రెండవది జాతీయవాదం, తా మాత్రమే దేశభక్తులు, ఇతరులందరూ దేశద్రోహులు. ఇటీవల అమిత్ షా కూడా అన్నారు కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరికీ పాకిస్తాన్ పట్ల ఆసక్తి ఎక్కువ, రాహుల్ గాంధీకి కేజ్రీవాల్కు పాకిస్తాన్లో ఎక్కువ మంది అభిమానులు ఉంటారు, రాహుల్ గాంధీ గెలిస్తే పాకిస్తాన్ సంతోషపడుతుంది, ఇలా రోజు పాకిస్తాన్ ప్రస్తావన లేకుండా బీజేపీ నేతల స్పీచ్ ఉండదు. దానికి తోడు ఇంకా మీకు 2019 ఎలక్షన్లో చూసాం, పుల్వామా అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ క్లియర్గా నేషనలిజాన్ని ఒక ఆయుధంగా మలుచుకుంటూ విపక్షాలందరినీ జాతి ద్రోహులుగా ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక పవర్ఫుల్ క్యాంపెయిన్, ఇది రెండవది. మూడవది వెల్ఫేరిజం. ఆ వెల్ఫేరిజంలో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రేషన్ వస్తుంది, 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఇందులోనే ఆయుష్మాన్ భారత్, ఉజ్వల లాంటి స్కీములు, ఇందిరా ఆవాస్ యోజన, పిఎం కిసాన్ ఇలాంటి వివిధ రకాల సంక్షేమ స్కీములు కేంద్ర ప్రభుత్వం అమలు చేసేది మూడో డైమెన్షన్. నాలుగవది గత కొన్నేళ్లుగా నిర్మించబడుతున్నటువంటి బీజేపీ పొలిటికల్ ఎలక్టోరల్ మిషన్, అంటే ఆర్గనైజేషను, దాంతోపాటు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఆర్గనైజేషన్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ బీజేపీ, ఇది నాలుగవది. ఈ 4 ఫ్యాక్టర్స్ ఎంత పర్సంటేజ్ మోడీ బీజేపీ విజయానికి దోహదం చేస్తుందని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఏది ఎక్కువ ఏది తక్కువ అని లెక్కలేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఈచ్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది. కానీ 2014లోనైనా 2019లోనైనా 2024లైనా ఈ 4 ఫ్యాక్టర్స్ ఆర్ ఎట్ ప్లే. ఇది 24ఏ కాదు, 2029 అయినా 34 అయినా ఈ ఫ్యాక్టర్స్ అయితే పోతాయని అనుకోను. అందువల్ల రామ్ ఆర్ రేషన్ కాదు, రామ్ అండ్ రేషన్ ఇంకా అండ్ అండ్ ఉంటుంది.
అందువల్ల బీజేపీకి ఒక్క ఆయుధము మతం ఆయుధంగానే బీజేపీ గెలుస్తుంది అనే సింప్లిస్టిక్ కంక్లూషన్ అనేది రాంగ్ అనాలిసిస్ అవుతుంది.